తూర్పుగోదావరి జిల్లా చింతలపూడి మండలం మూతిగూడెంలో సబ్ ఇన్స్పెక్టర్ వి సత్యబాబు తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా TS26T6207 నెంబర్ గల ఆటోపై అనుమానాస్పదంగా వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా వారి వద్ద 210 కేజీల గంజాయి పట్టుబడింది. సబ్ ఇన్స్పెక్టర్ వి సత్యబాబు మాట్లాడుతూ, షేక్ సలీం, గల్లా ముక్కంటేశ్వరరావు, మహమ్మద్ సర్దార్ దార్కొండలోని గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయిని కొని ఆటోలో మహబూబ్ నగర్ తరలిస్తుండగా పట్టుకున్నామని, దీని విలువ సుమారు 6 లక్షల రూపాయలు ఉంటుందని తెలియజేశారు. నిందితులందరూ మహబూబ్ నగర్ జిల్లా గూడూరు పట్టణానికి సమీపంలో చండ్రుగూడెం గ్రామానికి చెందినవారని పేర్కొన్నారు. వీరి వద్ద నుండి ఒక సెల్ ఫోన్, ఆటో మరియు 4,800 రూపాయలు స్వాధీనం చేసుకున్నామని, స్థానిక వెటనరీ డాక్టర్ రవితేజ సమక్షంలో పంచనామా చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు.